ஆசியா குபேரடு முகேஷ் அம்பானி நேதத்துவம்லோனி ரிலையன்ஸ் இண்டஸ்ட்ரீஸ் லிமிடெட் ஃபார்ச்சூன் குளோபல் 500 ஜாபితాలో 59 ర్యాంకులు క్షీణించి 155వ స్థానానికి పడిపోయింది. అదే సమయంలో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం 16 ర్యాంకులు ఎగబాకి 205 ర్యాంకుకు చేరుకుంది. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఆయా కంపెనీల ఆదాయ పరిమాణాన్ని వెల్లడించే 2021 ఫార్చూన్ గ్లోబల్ జాబితా సోమవారం నాడు విడుదలైంది. దీని ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ 155వ స్థానంలో ఎస్బీఐ 205వ స్థానంలో ఉంది. రిలయన్స్ గతంలో 100 స్థానాలకు దిగువన ఉండగా ఇప్పుడు ఆ పైకి పడిపోయింది. ఫార్చూన్ జాబితాలో 524 బిలియన్ డాలర్ల ఆదాయంతో వాల్మార్ట్ అగ్రస్థానంలో ఉంది. చైనాకు చెందిన స్టేట్ గ్రేడ్ 384 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉండగా 280 బిలియన్ డాలర్ల ఆదాయంతో అమెజాన్ మూడో స్థానంలో నిలిచాయి. చైనాకు చెందిన నేషనల్ పెట్రోలియం, సినోపెక్ గ్రూప్స్ వరుసగా 4-5 స్థానంలో ఉన్నాయి. ఈ జాబితాలో యాపిల్ 6 స్థానంలో ఉంది. సౌదీ ఆరామ్కో 14 స్థానంలో నిలిచింది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆదాయం 25.3% క్షీణించడంతో 63 బిలియన్ డాలర్లకు చేరుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదాయం 52 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ జాబితాలో ఎస్బీఐ వరుసగా 2 సంవత్సరం తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. గత ఏడాది కూడా ఎస్బీఐ 15 ర్యాంకులు మెరుగుపడింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 50 బిలియన్ డాలర్ల ఆదాయంతో 61 స్థానాలు కోల్పోయి 212 స్థానానికి పడిపోయింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ 46 బిలియన్ డాలర్ల ఆదాయంతో 53 ర్యాంకులు పైకి చేరుకుంది. దీంతో 2021 ఫార్చూన్ గ్లోబల్ జాబితాలో 243వ స్థానానికి ఎగబాకింది.